తిరుగుబాటు కనుక మీరు డైలీ 3 to 4 times కనుక చేస్తే మీరు ఫిజర్ నుంచి అరికట్టవచ్చు అండ్ ఫిజర్ బారిన నుంచి మనం బయటపడవచ్చు. ఇస్ అయితే ఇది మరి పర్మనెంట్ క్యూర్ అంటే ఇది టెంపరీ క్యూర్. ఎందుకు అంటే మీకు ఇప్పుడు కట్ అయింది కాబట్టి మీకు బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది, పెయిన్ వచ్చింది, సో సిజ్బాత్ కూర్చోగానే అది పోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మోషన్ హార్డ్గా వచ్చింది అనుకోండి, మళ్ళీ కట్ అవుతుంది. సో ఈ సిజ్బాత్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి కొన్ని రోజుల వరకు. మీన్ వైల్ ఇన్ ఈ టైంలో మనము ఏ ఫుడ్ తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది అనేది గమనించుకొని, ఏ ఫ్రూట్స్ తీసుకుంటే లేకుంటే ఏ ఫుడ్ తీసుకుంటే మనకు ఫ్రీ మోషన్ అవుతుందో గమనించుకొని, దానికి కావాల్సిన కొన్ని సిరప్లు కావచ్చు లేకపోతే పౌడర్స్ కానీ తీసుకోవడం వల్ల ఫ్రీ మోషన్ చేసుకుంటే కనుక ఈ ఫిజర్ నుంచి మనం బయటికి రావచ్చు. అంతేకాకుండా వాటర్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. 4 to 5 liters మినిమం వాటర్ కంటెంట్ అనేది తీసుకోవాలి మోషన్ ఫ్రీగా కావాలంటే.